గోరట్లు ఎత్తుకంటే అప్పుడు చదువులు వేరే వస్తాడు, లేకపోతే డాబు తప్పుగా స్టాంపులు ఉంటాయి. ఎన్ని శతాబ్దుల్లో ఉన్నటువంటి రెవెన్యూ స్టాంపులు వాడి దగ్గర ఉంటాయి. ఎప్పుడు ఎప్పుడు రాయించాలంటే అది మీరు రాయించలేదు, సచిన బరకడం దట్ ఈస్ దానికి అర్థం. వెళ్ళరా హరి బాగుంపించుకున్నారు అది బాగా తేడా. అంటే పైకి మనకు ఒక వైలెన్స్ లో మాత్రం ఒకలా కనిపిస్తుంది, అంటే అది హోమాలజస్ తప్ప హోమోజీనియస్ కదా. రెండును ఈ డబుల్ మైండ్ లేదు మెండోనల్. అసలు ఉన్న మైండే చిన్నది, వాడికి ఎప్పుడు రెండు మైండ్స్ ఉంటాయి వెనకాలి. వాడికి సంబంధం ఉండదు ఒక బిహేవియర్కి ఇంకొక బిహేవియర్కి. ఏమో క్లెప్టోమేనియాస్ ఆఫ్ ఎనకార్డియం, యు ఫైండ్ వండర్ఫుల్ బిహేవియర్ ఫర్ సమ్ టైమ్, ఒబీడియన్స్, దే విల్ డూ వాట్ ఎవర్ యూ సే, దే విల్ డూ ఇట్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. మీరు ఏం చేస్తే అది చేస్తారు, బజార్కి కోల కొనుకురా కొనుక్కొస్తాడు, మరి ఇవి కనుకురా కనుక్కొస్తాడు, పోస్ట్ ఆఫీస్కి పార్సెల్స్ చేసినా చేసేస్తాడు. ఏవి మీరు పాతిక 50 రూపాయల లోపల మీరు ఇచ్చి పంపించి చెప్పిన పనులన్నీ కూడాను ఇప్పుడు ఆంజనేయుల వరకంటే చాలా జాగ్రత్తగా చూస్తారు. అది దాటి మీరు 100 రూపాయల కట్టిన ఇచ్చారంటే ఇంకా కనపడదు, అయిపోయింది పోయిందా వెళ్ళిపోయింది రవాణంలో పోయిందో మళ్ళీ వాడు ఊరికి వెళ్ళిపోయి ఎక్కడో పడ్డ ఊళ్ళో తేలి తెలియక చేశాను ఎప్పుడు లెంట్ వచ్చే. కానీ అంటున్నప్పుడు సిన్సియర్ ఇవ్వడం టూ మైండ్స్ కదా. సడన్లీ హిస్ మైండ్ చేంజ్ చేస్తాం అండ్ హీ గోస్ ఇన్ టు క్రాస్ ఇన్సిన్సియారిటీ డ్యూరింగ్ సమ్ మూమెంట్స్, వేరేజ్ ఇన్ బెల్డోరా ఇట్ హెస్ నథింగ్ టు డూ, ఇట్ ఇస్ ఓన్లీ డిస్ట్రక్టివ్ మైండ్. దేర్ ఇస్ నో క్లెప్టో మ్యానిక్ మైండ్ ఇన్ బెల్డోరా, వేరే క్లెప్టో మ్యానిక్ మైండ్ ఇన్ అనకార్డియం ఓపియం చూడదు. ఆ మూడు డ్రగ్స్ కావాలి. బాగా వయస్సు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన అబద్ధాలు ఆడేస్తారు, అనకార్డియం వాళ్ళు ఓపియం వాళ్ళు. ఊరంతా తిరిగి వచ్చాను మంది వేసుకుంటే నాన్ వెజిటేరియన్ మసాలా తినకాయ మహానుభావం అని చెప్పాను వారికి. నాన్ వెజిటేరియన్ మసాలా ఎందుకంటే అసలు నాన్ వెజిటేరియన్ ఎట్టి ఇద్దామని తినండి, మనం తినద్దాం మనం. సరే నా మటు నేను జాగ్రత్తగానే ఉంటాను. శుభ్రం కొట్టేసి వచ్చాడు కడుపు నొప్పి ద్వారా ఏమిటంటే రారా ఆ తులసి తీర్థం కూడా తగలేదు అన్నట్టుగా మాట్లాడాడు. క్లీన్ క్లబ్ శుభ్రంగా వెంట్రీ హోటల్లో కొట్టేసి వచ్చాడు, తెలుపు తెలుస్తుంటే లోపల నుంచి గొర్రెలు కోళ్ళు వరుస్తున్నాయి. బట్ వాసన శబ్దస్పర్శ రూపరసగా దాలనే అంత దూరం నుంచి మనం తగులుతున్నాయి. బట్ అంటాడు రామ రామ అసలు ఆ పేరైనా ఇప్పుడు మీరు ఇచ్చారు కదా విన్నాను కానీ వినకూడదు కదంటే మొదలు చూసుకుంటున్నాను. దట్ ఈస్ అనకార్యం. అలా వేలేదు తప్పు కదా, అదేంటి సార్ మనకి చెబుతారు తప్పు కదా అని. అలాంటి అంతా తప్పు జాగ్రత్త దొంగతనం చేసి ఎలా ఇక్కడ వెండి కంచం ఉండాలంటే తప్పు కదండి అట్లా అంటా ఉంటాడు. ఎసెన్షియలీ క్రిమినల్ డబుల్ మైండ్ అని కానీ డిఫరెన్స్ ఉంటుంది. సో దిస్ ఫెలో ఇన్ హిస్ డెలీరియం హీ బైట్స్ ఆల్ ది చిల్డ్రన్ ఈవెన్ వితౌట్ డెలీరియం దే బైట్. నేను బెల్ట్ అనేవాడు ప్రతివాడి పక్కన కలుస్తారు, వాడు ఏదైనా చెప్తే ఇవ్వకు చేయబుద్ధి కొరికేస్తారు అండ్ హర్ట్స్ ఏదైనా ఉంటే అది పెట్టి ఫంగన వెళ్ళి నుంచి గుర్రాలు కొట్టేస్తారు కుర్రాడు. ఈవెన్ ది చైల్డ్ హర్ట్స్ ఎల్డర్స్ ఫ్రమ్ బిహైండ్, అక్కడ గుడ్డు ఉంటే అది పెట్టి కొట్టేస్తారు లేదా అట్టకాడ ఉంటే గుచ్చేస్తారు. చాలా కష్టం అండ్ మేనేజింగ్ అండ్ ఇన్ డెలీరియం వి బార్క్స్ కుక్క ఇచ్చినట్టు అరుస్తాడు డెలీరియం లో ప్యూర్లో ఎలా మంచిడి తాగుతా అరుస్తూ ఉంటాడు ఎలా తాగుతా అనేది. అందుకని హైడ్రోఫోబియాలో ఏమన్నా ఎప్పుడన్నా ఒకటి ఎలా చేసి తగ్గితే పెన్నోనా టెన్ టెన్ ఎం 50 ఎంతో తగ్గుతాయి. ఒకటే కేసు ఎంత మటుకు మీరు తగ్గింది సామాన్యంగా తగ్గడం ఉంటూ ఉండదు. ఇది హైడ్రోఫోబియా కేసు వస్తే దేర్ ఇస్ నో పాజిబిలిటీ ఆఫ్ ఎ క్యూర్ అట్ ఆల్ ఆఫ్టర్ హైడ్రోఫోబియా హ్యాస్ సెట్ ఇన్. బట్ సమ్ టైమ్స్ దేర్ మే బి ఎ క్యూర్, వీ ట్రైడ్ అండ్ ట్రైడ్ అండ్ ట్రైడ్ మెనీ కేసెస్, వన్ కేస్ క్యూర్. అక్కడ ఇప్పుడు వరంగల్లో చదువుకుంటున్నాడు
వెంటనే నా ఫిఫ్టీ ఎంఎం చేశాను. ఎట్లా పోయేవాడికి భయపడి తెర పెట్టాను. ఉద్యోగస్తి ఏమవుతుందో, అసలు ఏమవుతుందో అనే స్థితిలోనే ఉన్నాడు. అందుచేత ఏమైనా అయితే అట్నించి తేవాలి కానీ ఇట్నించి పోటీ ఫిఫ్టీ ఎం కొట్టాడు. తర్వాత చూద్దాం వేసేది తమటకు ఆశ్చర్యంగా పనిచేసి అంతే ఇంకోటి పని చేస్తున్నారు కదా అనలేదు. సో హీ బాట్స్ హీ బైట్స్ హీ వాంట్స్ టు జంప్ అండ్ ఎస్కేప్. హాస్పిటల్లో చచ్చిపోతారు ఇలాంటి వాళ్ళని. ఓ రాత్రి పోతారా నడసాలా కళ్ళు కన్ను మూత పడుతుంది వాడు కిటికీలో చదువుకు వెళ్ళిపోతారు. పట్టుకోలే దొడ్డు ఎంత వాడిని కాంపౌండ్ అంతా తిరిగారు కోసం వాడు దూకేస్తారు చాలా ఈజీగా. వాంట్స్ టు రన్ అవే. తర్వాత ఇంకో సెంటమ్ వీడికి వెళ్తాను వాడికి ది హెయిర్ ఈజ్ టూ పెయిన్ఫుల్. జుట్టు ముట్టుకుంటే ఓ అని అడుస్తారు ఆ ఫేవర్ మీద. ది హెయిర్ ఈజ్ టూ పెయిన్ఫుల్ ఫీల్స్ యాజ్ ఇఫ్ ది హెయిర్ పుల్డ్. జుట్టు పుచ్చుకుని తిరుగుతుంటే గుంజుతుంటే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతాడు వాడికి ఆ సెన్సేషన్. అండ్ ఈ క్విక్సాటిక్ మేక్స్ సడన్ మూమెంట్స్. ఒళ్ళు కుర్చీలో చెప్పుడు ఉంచుంటాడు చెప్పలేదు, ఎప్పుడు కూర్చుంటాడు చెప్పలేదు, ఎప్పుడు పడుకుంటాడు చెప్పలేదు. జెక్స్ స్ప్రింగ్స్ అనే కొడతారు. దిస్ ఈస్ ది మెంటల్ సెటప్ ఆఫ్ వెరడా. వీ నో గుడ్ ది మోడాలిటీస్ అండ్ ది అదర్ డిస్టింగ్విషింగ్ సింటమ్స్. రిమెంబర్ దట్ కాంబినేషన్ ఐ టోల్డ్ యూ. వన్ ఈస్ ది ఫస్ట్ మోడాలిటీ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ సింటమ్స్, దట్ ఈస్ వైలెంట్ హీట్, great burning and redness. Heat, burning and redness, this combination gives you only Belladonna and no other. Second modality, sudden high fever with delirium. Sandhya gunamuto akasmikamuga teevra jwaram vachadu. The head is much hotter than the other parts of the body. మిగతా దేహం మిగిలిన దేహం కన్నా తల చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. సమ్ టైమ్స్ ది ఫీట్ అండ్ పామ్స్ మే బి ఏ బిట్ కోల్డ్. ఒక్కొక్కప్పుడు అరిచేతులు అరపాదములు చల్లగా ఉండవచ్చు. ఫీవర్ ఆఫ్ షార్ట్ డ్యూరేషన్ నెక్స్ట్ మోడాలిటీ. ఫీవర్ ఆఫ్ షార్ట్ డ్యూరేషన్ అండ్ సడన్ ఆన్సెట్. ఆకస్మికంగా వచ్చి కొద్ది కాలమే ఉంటున్నట్టే జ్వరములు, తీవ్ర జ్వరములు. జనరల్ దే ఆర్ కాల్డ్ రెమిటెంట్ ఫీవర్స్. సో ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్ ఇన్ టైఫాయిడ్. అది కూడా నోట్ చేసుకోండి. టైఫాయిడ్ జ్వరంలో కానీ న్యూమోనియా, ప్లూరసీ, ఊపిరితిత్తుల జ్వరము కానీ నెమ్ము జ్వరము కానీ అయినచో బెలడోనా పనికిరా. అనదర్ ఇండికేషన్ ఈస్ నో గ్రాడ్యువల్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్. జ్వర తీవ్రత హెచ్చుట తగ్గుటలో క్రమబద్ధత లేదు. ఎస్పెషలీ ఇన్ టైఫాయిడ్ యూ ఫైండ్ దిస్. డ్యూరింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ది డే దేర్ విల్ బి ది లోయెస్ట్ పాయింట్, ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ది డే దేర్ ఇస్ ది హైయెస్ట్ పీక్ అండ్ దెన్ it begins to come down. It may be 24 hours or it may be 12 hours and all the other hours it will be the lowest temperature. Not only by the time only, madhi marna da time ko madhi rise up. Typhoids, this is the method of typhoid. Or in some typhoids, the phenol will be like ఈజిప్ట్ అట్లా పిరమిడ్స్ లాగా ఉంటుంది. ఈ హ్యాస్ టూ పీక్స్. అంటే పొద్దున ఒకటి ఒక రైజు, సాయంత్రం ఒకటి ఒక రైజు ఉంటుంది. అండ్ ఇఫ్ యూ గివ్ ది కరెక్ట్ మెడిసిన్ ఇన్ టైఫాయిడ్, సపోజ్ ఆన్ ది ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డే ఆఫ్టర్ టైఫాయిడ్ యూ గివ్ ది కరెక్ట్ మెడిసిన్ ఇన్ హోమియోపతి, ఇన్ ఎనీ సిస్టమ్, ఇఫ్ హీ ఈస్ గెటింగ్ రియల్లీ క్యూర్, యు నో హౌ హీ కమ్స్ డౌన్ ది నెక్స్ట్ డే ఇట్ ఈస్ 1 degree లెస్ అండ్ హియర్ ఆల్సో 1 degree లెస్. అంటే మొత్తం 24 గంటల మీద 1 degree 1.5 degree అంటే టోకు బేరాలు మొత్తం మీద బేరవాడేది లేస్తుంది.
యాక్సిడెంట్ ఇట్లనే మళ్ళీ ఓడికి మొత్తం ఏ రోజులో ఏ భాగంలో చూసినా డిఫరెన్స్ కామన్ గా ఉంటుంది. దట్ మీన్స్ యువర్ డ్రగ్ ఈస్ కరెక్ట్ అండ్ ది పేషెంట్ ఈస్ గెటింగ్ బెటర్. వాడు మొహన కడొస్తుంది, డ్రౌజినెస్ పోతుంది, ఆకలి దాహం అన్నీ వస్తాయి. హీ వాంట్స్ టు డ్రింక్, హీ వాంట్స్ టు ఈట్, హీ వాంట్స్ టు టాక్ టు యూ. ఈ రెండు ఇండికేషన్స్ ఉంటేనే టైఫాయిడ్ మనం వేసిన మందు కరెక్ట్ అని అర్థం, లేకపోతే వాడు చెట్టెక్కుతున్నాడు అని అర్థం. అండ్ ది నెక్స్ట్ డే హీ మే హ్యావ్ 100.4, నెక్స్ట్ డే 98.4, నార్మల్ టచ్ అవుతుంది. అంటే నెక్స్ట్ డే అక్కడ 99.4, ఇక్కడ 97 రాదు. నార్మల్ టచ్ అయ్యాక రోజు 24 గంటలకు 1 డిగ్రీ చొప్పున తింపితే వీడి కంటి లేవడం. సో ఇన్ టైఫాయిడ్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ ల్యాడర్ లైక్ డిక్రీజ్. ఇన్ ది బిగినింగ్ ఇట్ హ్యాడ్ ఏ ల్యాడర్ లైక్ ఇంక్రీజ్. మొదట్లో కూడా ఇలాగే పెరిగింది, రోజుకి కొంత చొప్పున. ఏ టైఫాయిడ్ పేషెంట్ హ్యావింగ్ 100.4, 104.5, when we give one drug, after 1 hour 103.5, after 2 hours 102.5, after 3 hours 101.5, you should take care that he is collapsing, it's not cure. టైఫాయిడ్ లో ఇలాగ జ్వరం తగ్గుతూ ఉన్నది అంటే పేషెంట్ టపా కట్టవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. Unless it is controlled by antibiotics or drugs like metasin. What antibiotics to control this danger led gaani malli bike vastundi e akka nilava, because it is normal only for the thermometer purposes. Malli bike vachestundi subhraga tokki ilaaga doctor rendu chetutho adi bike rakada chetulu kinda vetti kaalu bike vetti sheeshasanalo nunchu undali. బట్ ఇఫ్ సచ్ ఏ టైప్ ఆఫ్ డిగ్రీస్ బిగిన్స్ టు అకర్ ఇన్ ఎనీ పేషెంట్ అండర్స్టాండ్ దట్ హీస్ ఇన్ ఎ వెరీ డేంజరస్ అండ్ క్రిటికల్ సిచ్యువేషన్. ఈ గోస్ టు 100.5, 99.5, 98.5, 97, 96, 95.5 అండ్ ది స్టోరీ ఎండ్స్. సో ఇన్ టైఫాయిడ్ యూ షుడ్ నెవర్ invite such type of coming down. And in some cases when this decrease starts, the fellow bleeds from the anus. Again, ante idi intestinal hemorrhage vachindi ani artham, dantho idi tagutundi. Pakkane Dr. Perlas garu undi vadu, an uncrowned king of Visakhapatnam in his days. Ee sthalam kuda ayinde ippudu manam nunchunnadi kuda. Some party came to him that the patient was in a dangerous condition and he was collapsing like that and he was having internal hemorrhage. Kani naatu vaidyulu vaidyam chestunnadu, ayina em chestunnadu telusina, jaram takkutondi chudandi annadu. Mari adi aa raktam ettrante durraktam anta pothundi anta durnetru. Mari doctor samasaya sir vaadu ona durnetru pothundi jaram normal kostundi anta. వెంటనే పేరాజు గారు చెప్పారు, వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఏమైనా బతికే బతకడం బాధపడితే ఉంది, వీడు చంపేస్తారు. ఇమీడియట్లీ ది ఫెలో వాస్ రిమూవ్ టు ది హాస్పిటల్. లక్కీ హీ వాస్ సేవ్డ్ ఆఫ్టర్ 5 డేస్ ఆఫ్ ఫైట్, డెత్ గ్రాబుల్ ఫైట్ బై 3 డాక్టర్స్ అండ్ 4 కంపౌండర్స్ ఎట్సెట్రా అండ్ 3 ఆర్ 4 నర్సెస్. ఎంతమంది పోట్లాడి కత్తివితం కరయుతం చేస్తే వాడు బాట బయటపడ్డాడు బతికి. సో ది డిక్రీజ్ షుడ్ బి ఇన్ ది అదర్ వే, నాట్ లైక్ దిస్ ఇన్ టైఫాయిడ్. But Veldona increase and decrease will be like this. Therefore, Veldona is never indicated in typhoid. There is no gradual increase or decrease. That is what the modality says. Another indication. Fever with a gland suddenly swollen. Oka granthi, ante bella gattindi antaru chudandi, akasmikanga ubbi jwaram start avutundi. Then remember, ఆర్సెనికం ఆల్గం ఫైటోలకా
one of the very deep drugs, anti-syphilitic, among the deepest of drugs. Mercury enta deep ho, plant drug vayadu ho, ite anta deep ho. This is called the vegetable mercury by hand. అంటే మెర్క్యూరీ ఎంత డీప్ యాంటీసిబిలిటీ చెప్పడానికి అయినా ఇది వెజిటబుల్ మెర్క్యూరీ అంట ఈ ప్లాంట్ టెన్. దీస్ ఆర్ ది ఫోర్ డ్రగ్స్ దట్ ఆర్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ వెన్ దేర్ ఈస్ ఫీవర్ విత్ గ్లాండ్ గ్రంథితో జ్వరం వచ్చి ఎస్పెషలీ మిల్క్ ఫీవర్ బాలెంత జ్వరం ఉంటారు. వెన్ ది చైల్డ్ నీడ్స్ నో దట్ మచ్ ఆఫ్ మిల్క్ యాజ్ ది మదర్ ఇస్ హ్యావింగ్ దెన్ ది మదర్ గోస్ ఇన్ టు ఫీవర్. ఆర్ వెన్ ది చైల్డ్ ఈస్ సిక్ అండ్ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ మిల్క్ ఫ్రమ్ ది మదర్ దెన్ ది మదర్ గోస్ ఇన్ టు మిల్క్ ఫీవర్ సమ్ టైమ్స్. తల్లి దగ్గర పాలు ఎక్కువ ఉంటాయి కొంతమంది పిల్లవాడికి అని పాలు అక్కర్లేదు. అలాంటప్పుడు ఒంట్లో ఆ పాల దోషం చేత గ్లాండ్ ఉబ్బి రొమ్ములో ఉన్నటువంటి గ్రంథి ఉబ్బి విపరీతంగా నొప్పి చేసి ఒళ్ళంతా సలపరం గద 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 ఒడుకు దాంతో జ్వరం వచ్చేస్తుంది. అనగా మోదకాలు జ్వరము కూడా ఇదే లక్షణములతో కూడి ఉంటుంది కానీ వెళ్ళడంలో పనికిరాదు. కన్వల్షన్స్ ఇట్ ఇస్ ఎ టెండెన్సీ బట్ వీ డోంట్ సే దట్ ఇట్స్ ఎ రికరింగ్ బికాస్ ఎపిలెప్సీ టైప్ ఆఫ్ కన్వల్షన్స్ ఆర్ నాట్ క్యూర్డ్ బై బెల్డోనా అండ్ బెల్డోనా హార్మ్స్ ఎపిలెప్సీ పేషెంట్స్. Infantile convulsions which are not of epileptic type, though they recur, they are not of aperiodic type. Therefore, better not use them. అంటే వాడు మళ్ళీ మళ్ళీ వచ్చినా అది మిగతా వాటిలలాగా మళ్ళీ మళ్ళీ వచ్చి తీరాలనే సిద్ధాంతం ఉన్నది కావు. బేసిస్ వేరుగా ఉంటుంది అంటే అది వెంటనే తప్పకుండా పనిచేస్తుంది వాళ్ళకి. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఎక్సెప్షన్స్ వేర్ బెటర్ వర్క్స్ without any fever. Yes, better is not. No, if there is no complaint, if it is the only complaint, more milk etc., there is no violent symptom. Where there is no violent symptom, Belladonna is not at all indicated. So she may require a drug like Pulsatilla. ముఖ్యంగా ఎక్కువ మందిలో Pulsatilla కావాల్సి ఉంటుంది. More milk ఉండి ఇంకేం వైరల్ సిమ్టమ్స్ లేకుండా ఉన్నట్లయితే ది మదర్ మే బి హ్యావింగ్ ఏ పల్సటిల్లా డిస్పోజిషన్ ఆర్ టెంపరమెంట్. వన్ డోస్ ఆఫ్ పల్సటిల్లా 30 వైలెంట్ సిమ్టమ్స్ లేని ఎక్కడైతే కానీ బెల్డోనా కానీ ఇండికేట్ అవ్వదు. సడన్ ఆన్సెట్ వైలెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండాలి. సడన్ ఆన్సెట్ ఉండాలి, సిమ్టమ్స్ వైలెంట్ గా ఉండాలి, సడన్ గా మళ్ళీ తగ్గిపోయేటువంటి టైప్ అయి ఉండాలి. ఈ కండిషన్స్ లోనే బెల్డోనా ఎక్కువ పనిచేస్తుంది. మరి ఆ ఇండికేషన్స్ ఆ మూడు ఎక్కువ స్ట్రాంగ్ ఇండికేషన్స్ ప్లస్ హై ఫీవర్ అదొకటి. తర్వాత ఏమో రెడ్నెస్ చెప్పినటువంటి పుస్తకాలు బర్నింగ్ అవన్నీ కూడా అవి ఇండికేట్ అవుతాయి. సో హియర్ హి సేస్ ఫీవర్ విత్ ఏ గ్లాండ్ ఆల్సో స్ట్రామోనియం ఈజ్ సమ్టైమ్స్ ఇండికేటెడ్ విత్ గ్లాండ్ ఫీవర్స్. పైరోజెన్ ఇండికేట్స్ ఏ డల్ కాన్స్టిట్యూషన్ వేర్ దేర్ ఆర్ నో వైలెంట్ సిమ్టమ్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ డేంజర్ అండ్ డెత్. పైరోజెన్ కి వైలెన్స్ ఉండదు, డేంజర్ కొలాప్స్ ఉంటుంది. అంచేత పైరోజెన్ కాంట్రా ఇండికేట్ అవుతుంది. ఇన్ పైరోజెన్ ఇట్ విల్ బి లైక్ దిస్. The fever may be 105.4, very high. The patient is, you are looking at this, you think that he is 102 or between 102 and 103. Unless you use the thermometer, you can never suspect the fellow is having such a
టెంపరేచర్ అండ్ యు హావ్ టెంపరేచర్ పల్స్ సింక్రనైజేషన్ యూనిఫార్మిటీ అంటే ఎంత టెంపరేచర్ ఉంటే ఎంత పల్స్ ఉండాలని మనకి కొన్ని ఎక్కాలు ఉన్నాయి. మన నార్మల్ టెంపరేచర్ ఉంటే 72 పల్స్ ఉండాలి, టెంపరేచర్ ఎంత పెరిగితే ఇంత పల్స్ ఉండాలి, ఇట్లాగా సబ్ నార్మల్ టెంపరేచర్ అయితే ఇంత పల్స్ ఉండాలి ఉంది. ఇక్కడ పైరోజన్లో ముఖ్యంగా ఇది డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ది టెంపరేచర్ అండ్ ది పల్స్ రేట్ విల్ నాట్ అట్ ఆల్ బి యూనిఫారం, దేర్ ఫోర్ ది పేషెంట్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్. బ్యాక్టీరియా, పైరోజన్, ఓపియం, ఈ మూడు త్రీ డ్రగ్స్ ప్లీజ్ అండర్స్టాండ్, బ్యాక్టీరియా, పైరోజన్ అండ్ ఓపియం. బట్ దిస్ డిస్టర్బెన్స్ ఆర్ యూనిఫార్మిటీ బిట్వీన్ పల్స్ అండ్ టెంపరేచర్ విల్ బి ఓన్లీ ఇన్ పైరోజన్, మిగతా అన్ని కామన్. ఇది ఒక పైరోజన్ కి క్లియర్ గా ఇండికేట్ అవుతుంది అనమాట ఈ డిస్టర్బెన్స్. అండ్ ఇఫ్ యు టేక్ ది బీపీ, ఇట్ ఈస్ ఆల్సో నాట్ యూనిఫార్మ్ విత్ ది పల్స్ రేట్. చాలా హారిబుల్ కండిషన్ అనమాట, నిలవదు ప్రెషరు ఏ ఆప్టిమమ్ లోనూ నిలవదు. ది ఫెలో ఈజ్ హ్యావింగ్ ఏ బేసిస్ అండర్ విచ్ హీ మే కొలాప్స్ ఆర్ సిల్ ఎనీ మూమెంట్. అది పైరోజన్. మనిషి మాత్రం మామూలుగా డల్ గా డ్రౌజీగా పడుగు ఉన్నట్టు ఏముండదు, మామూలుగా చూస్తే ఏమీ లేదు, జ్వరం వచ్చింది పడుకున్నాడు అంటే. బట్ ఇన్ బెల్డోనా హీ విల్ థ్రెటన్ ఎవ్రీబడి ఇన్ ది హౌస్. అండ్ అనదర్ ఇండికేషన్, ఇన్ఫ్లేమ్డ్ పార్ట్స్, అనదర్ సింప్టమ్, ఇన్ఫ్లేమ్డ్ పార్ట్స్ ఆర్ రెడ్ ఇన్ ది బిగినింగ్. కురుపు కానీ ఏదైనా ఉన్నటువంటి భాగం, పుండు కానీ ఒరిపిడి కానీ ఉండి జ్వరం వస్తుంది. అవి వచ్చినప్పుడు మొట్టమొదటి బాగా రెడ్గా ఉంటాయి. అండ్ దెన్ ఆఫ్టర్ సమ్ అవర్స్ దే ఆర్ డస్కీ, అవి నలుపు తిరిగి మాపు రంగు తిరుగు, రెడ్ స్మెల్ అవడం. సమ్ టైమ్స్ దే టర్న్ బ్లూయిష్, ఒక్కొక్కప్పుడు నీలం రంగు తిరుగుతుంది రంగు. సమ్ టైమ్స్ దే పార్ట్స్ ఆర్ మాటెల్డ్ బ్లాక్ ఆర్ బ్లూ, చుక్కలు చుక్కలుగా నీలంగా కానీ నల్లగా కానీ ఏర్పడతాయి. వెరీ గ్రేవ్ సిచ్యువేషన్ బికాస్ ఇట్ ఇండికేట్స్ క్యాపిలరీ హెమరేజెస్ విత్ కార్బనైజ్డ్ బ్లడ్ అంటే ఆక్సిడేషన్ దెబ్బతినది, జరగడం లేదు, ప్రాణవాయువును స్వీకరించలేదు శరీరం. క్యాపిలరీ హెమరేజెస్ ఇంత గ్రాండ్ వాచ్ అని ఒక్కరాడు, మూడు నెలల పిల్లాడు, గ్రాండ్ వాచ్ అని హై ఫీవర్ కాసేపు అంటే ఇంకాసేపు అయితే చచ్చిపోతారు. వెంటనే వెంటనే తర్టీ వేశాడు డాక్టర్ గారు. ది దెన్ డాక్టర్ హోమియో డాక్టర్ అట్ గుంటూరు వాజ్ ఆల్సో ది డిఎంఓ ఆఫ్ గుంటూరు, ఉమాపతి మొదలయ్యారు. ఆయన చాలా కాలం డిఎంఓగా పనిచేశాడు, ఏనాడు హోమియోపతి మందు తప్ప ఇంకేది వాడలేదు హాస్పిటల్స్ లో కూడా ఆయన అంటున్నాడు. హీ గేవ్ బెండ్ ఆన్ థర్టీ, ది పేషెంట్ వాజ్ బెటర్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. అగైన్ హీ గేవ్ బెండ్ ఆన్ థర్టీ, సమ్ వాట్ బెటర్. అగైన్ ఆఫ్టర్ త్రీ అవర్స్ హీ గేవ్ బెండ్ ఆన్ థర్టీ, విత్ ఇన్ 24 hours ది పేషెంట్ వాజ్ బెటర్, ది గ్రాండ్ వాజ్ బెటర్, ఎవ్రీథింగ్ వాజ్ బెటర్. అట్లా ఉంటుంది. వి హావ్ 5 minutes cases, వి విల్ కంటిన్యూ బెండ్ ఆన్ మోడాలిటీస్ ఎక్సెట్రా, విల్ ఫినిష్. నెక్స్ట్ మోడాలిటీ ఇన్ఫ్లేమ్డ్ పార్ట్స్ స్వెల్ ర్యాపిడ్లీ, ఉండైన దేహ భాగమును చాలా వేగముగా వాచ్
You will find the same thing in Rostock's also. Suppose the fellow scratched here, woke up. ఇక్కడ ఇన్ఫెక్షన్ ఎదురైంది, ఇన్ఫ్యూర్ ఇలా వచ్చేస్తుంది. ఒక పరస్థానం లేదు వచ్చేస్తుంది, లేదా కోపర్ పరస్ చేస్తాను లేదు, ఇలా వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది.